Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏప్రిల్ 8న పరిషత్ పోరు ఆగిన చోట నుంచే ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 8వ తేదీన జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు 10వ తేదీన జరగనుంది. అవసరమైన చోట 9వ తేదీన పోలింగ్ జరుగుతుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది. పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. గతంలోనే ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మొదలు కావడంతో వాటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికలు నిర్వహించాలని కొత్త ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని నిర్ణయించారు. గత ఏడాది ఎక్కడైతే ఎన్నికలు నిలిచిపోయాయో అక్కడి నుంచి ప్రక్రియ పునః ప్రారంభమవుతుందని ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గురువారం రాత్రి ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. కొత్త నోటిఫికేషన్ ద్వారా ఎన్నికలు పెట్టాలని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా శుక్రవారం ఆల్ పార్టీ మీటింగ్ కు పిలుపునిచ్చినప్పటికీ కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని అర్ధంతరంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఏపీలోని 653 జెడ్పీటీసీ 10047 ఎంపీటీసీ స్థానాలకు ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రమంతటా ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 8వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఒకవేళ ఏవైనా అవాంతరాలు ఏర్పడితే ఆయా స్థానాల్లో ఏప్రిల్ 9వ తేదీన రీపోలింగ్ నిర్వహిస్తామని, ఏప్రిల్ 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, తదనుగుణంగా ఫలితాలు వెల్లడి ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీలో పరిషత్ ఎన్నికలకు సంబంధించి గత ఏడాది మార్చి 7వ తేదీన నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, ఏకగ్రీవాలు కూడా ఖరారై మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల తుది జాబితా విడుదలైన తర్వాత అంటే మార్చి 14వ తేదీన ఎన్నికల ప్రక్రియ అర్ధాంతరంగా వాయిదా పడింది. కరోనా పేరు చెప్పి ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. గత ఏడాది ఎక్కడైతే ఎన్నికలు ఆగిపోయాయో అక్కడి నుంచే ప్రక్రియ పునః ప్రారంభమవుతుందని గురువారం నాటి నోటిఫికేషన్లో ఎస్సీసీ క్లారిటీ ఇచ్చింది. నూతన ఎస్సీసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని తొలి రోజైన గురువారమే పరిషత్ ఎన్నికలపై తీవ్ర కసరత్తు చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై వివరాలు సేకరించారు. జిల్లాల అధికారులతో నిర్వహించిన మీటింగ్ లో పరిషత్ ఎన్నికలపై సానుకూలత వ్యక్తమైందని, కాబట్టే గురువారం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని ఎస్సీసీ తన ప్రకటనలో పేర్కొంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో గురువారం నుంచే రాష్ట్రమంతటా ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఎస్సీసీ పేర్కొంది. రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం, ప్రజలు విధిగా కోడ్ పాటించాల్సి ఉంటుంది. పరిషత్ ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, అధికార వైసీపీ బలవంతంగా ఏకగ్రీవాలు చేయించిందని అప్పటి ఎస్సీసీ నిమ్మగడ్డ వ్యక్తం చేసిన అభ్యంతరాలను ఏపీ హైకోర్టు కొట్టేయడం, ఏకగ్రీవాలను ప్రకటించాల్సిందేనని తీర్పు చెప్పిన దరిమిళ కొత్త ఎస్సీసీ నీలం సాహ్ని ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీసీగా ఛార్జీ తీసుకున్న వెంటనే రంగంలోకి దిగిన నీలం సాహ్ని ఎన్నికల కమిషనర్ సెక్రటరీ కన్నబాబుతో పాటు ఇతర సిబ్బందితో సమావేశమయ్యారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై చర్చించారు. మరోవైపు బాధ్యతలు తీసుకున్న వెంటనే రాజ్భవన్ కి వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయిన నీలం సాహ్ని ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఎన్నికల ప్రక్రియలో కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో అందుకు సిద్ధమని వివరించినట్లుగా సమాచారం. దీనిపై గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఎస్సీసీ నీలం సాహ్నితో భేటీ అయ్యారు. పరిషత్ ఎన్నికల నిర్వహణపై సీఎం ఆలోచనలు, అభిప్రాయాలను ఆదిత్యనాథ్ దాస్ ఎస్సీసీకి వివరించారు. ఎన్నికల నిర్వహణలో న్యాయపరమైన చిక్కులు ఉండడంతో వాటిని పరిష్కరించుకుంటూ ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఎస్సీసీ దృష్టి పెట్టింది. ఏకగ్రీవాలపై వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలు, నామినేషన్లు దాఖలైన చోట ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో కొందరు మృతి చెందగా ఆయా మండలాల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించింది. అన్ని చర్చించిన అనంతరం ఎన్నికల నోటిఫికేషన్పై ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా వీలైనంత త్వరగా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలనే అభిప్రాయంతో ఉన్నారు. గుంటూరులో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సందర్భంగా మాట్లాడిన ఆయన పరిషత్ ఎన్నికలు గ్రామాల్లో కరోనా వ్యాక్సినేషన్ కు అడ్డంకిగా మారాయని అన్నారు. కేవలం 6 రోజుల ప్రక్రియ మాత్రమే ఉండడంతో త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఇదిలా ఉంటే గురువారం బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నిని టీడీపీ నేత వల్ల రామయ్య కలిసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. ఎస్ఎస్సీతో వల్ల రామయ్య భేటీ ముగిసిన కొద్దిసేపటికే పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించిందంటూ అనుకూల మీడియాలో లీకులు వచ్చాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుందని, ఈ మేరకు అధినేత చంద్రబాబు నేతలకు సూచనలు కూడా చేశారని, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు నిరసనగానే పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ డిసైడ్ అయినట్లుగా వార్తలు వచ్చాయి.
ఎన్నికలు పక్షపాతంగా జరుగుతున్నాయి కాబట్టి వాటిని టీడీపీ బహిష్కరిస్తున్నదని ఆ పార్టీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారం అయ్యాయి. ఈ లీక్ వార్తలకు టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఎట్టకేలకు వివరణ ఇచ్చారు. పరిషత్ ఎన్నికల బహిష్కరణపై క్లారిటీ ఇచ్చారు. ZPTC MPTC ఎన్నికలు గతంలో ఆగిపోయిన చోటు నుంచి కాకుండా సరికొత్త నోటిఫికేషన్ ద్వారా నిర్వహించాలని టీడీపీ గతంలోనూ కోరిందని, అక్రమంగా జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా ఎస్సీసీ నీలం సాహ్నికి ఇప్పటికే వినతిపత్రం అందించామని, శుక్రవారం నాటి ఆల్ పార్టీ మీటింగ్లోనూ ఇదే విషయం చెబుతామని అన్నారు. ఒకవేళ ప్రభుత్వం కనుక పాత నోటిఫికేషన్ ఆధారంగానే ఎన్నికలకు వెళితే అప్పుడు బహిష్కరణ నిర్ణయం వెల్లడిస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. అయితే ఆల్ పార్టీ మీటింగుకు ముందే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇప్పుడు టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ ఏర్పడింది.